नमस्ते किरीटी न्यूज़ की स्वागत। अमरावती तेलुगुदेशं पार्टी कार्यालय में दलित नेतलतो गत रेंडुन्नरेळ्ळलो दलितुलपै जरिगिन दाडुलु संक्षेम पथकालु अमलुलो जरुगुतुन्न मोसं दगापै तेलुगुदेशं पार्टी 29 एस्सी नियोजकवर्ग इंचार्जुलु 4 पार्लमेंट इंचार्जुलतो टीडीपी राष्ट्र अध्यक्षुलु श्री किंजवरपु अच्चेन्नायुडु गारु समावेशं निर्वहिंचारु। जगन्मोहन रेड्डी రెండున్నరేళ్ల పాలనలో దళితులపై దాదాపు 158 దాడులు దౌర్జన్యాలు చోటు చేసుకున్నాయని ప్రభుత్వ అరాచకానికి బాధితులుగా నిలిచిన ప్రతి కుటుంబానికి న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తామని పేర్కొన్నారు। అందరికీ న్యాయం జరిగే వరకు ఐక్య పోరాటం చేసేందుకు సిద్ధమవుతున్నట్లు సంక్షేమ పథకాల పేరుతో హడావిడి చేస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి 4426 కోట్ల సప్లాన్ నిధులు దారిలు మళ్లించి రాజ్యాంగ హక్కుల్ని తొంగలో తొక్కారని ప్రభుత్వ సంక్షేమ పథకాల్లో దళితులకు ప్రాధాన్యత ఇవ్వకుండా రాజ్యాంగ స్ఫూర్తిని తుంగలో తొక్కుతున్నారని ఆగ్రహించారు। దేశం ప్రభుత్వం దళితుల సంక్షేమానికి సాధికారతకు అనేక కార్యక్రమాలు అమలు చేసిందని ఆస్తులతో కూడిన సంక్షేమాన్ని అమలు పరిచిందని ప్రభుత్వం నడిపినటువంటి అధిపతి ప్రేమతో అభిమానంతో అత్యంత ప్రాధాన్యత చూసుకున్నటువంటి పరిస్థితి గత స్వతంత్ర భారతదేశంలో ఏ ప్రభుత్వంలైనా చూశాం। కానీ మన వర్గాలతో ఓట్లు వేసుకున్నటువంటి ముఖ్యమంత్రి గత 2.5 న్యాయం జరిగేటట్లు చూస్తామని పేర్కొన్నారు। తెలుగుదేశం ప్రభుత్వం దళితుల కోసం అమలు చేసిన సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను సంక్షేమం ఉద్దరించేస్తామంటూ జగన్ రెడ్డి ప్రచారం చేస్తున్నారంటున్నారు। కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రధానమంత్రి ఆదర్శ గ్రామ యోజన పథకాన్ని కూడా అమలు చేయలేకపోవడాన్ని ఆక్షేపించారు। జరిగినంత ఎక్కువ గత ఏ ప్రభుత్వంలో జరగలేదని చెప్పి మనం చెప్పలేం ప్రతి ఒక్కరూ కూడా మాట్లాడుకుంటున్నారు। దీనిని మనం అడుగడుగున ఎవరైతే దాడులకు గురవుతున్నారో వాళ్ళందరికీ అడుగడుగున మనం అండగా ఉన్నాం। ప్రతి విషయంలో కూడా వారికి మనం సపోర్ట్ చేసి మన వంతు సహాయ సహకారాలు అందించిన సంగతి మీ అందరికీ కూడా తెలుసు। రెండవది సంక్షేమం ఎవరి దయా దాక్షిణ్యం కాదు। దళితులకు సంక్షేమం అనేది ఎవరి దయా దాక్షిణ్యం కాదు। అంబేద్కర్ నక్కానంద్ బాబు గారు సోషల్ వెల్ఫేర్ మినిస్టర్ గా ఉన్నప్పుడే వీ హాడ్ బీన్ టు యూకే ని చదువుకున్నారు, లండన్ లో చదువుకున్నారు। 15 లక్షలు 15 లక్షలు మేము 3 లక్షలు అప్పు చేసి వెళ్ళామండి, 18 లక్షలతోటి మా చదువు పూర్తి చేసుకొని మేము తిరిగి వచ్చామని చెబుతుంటే ఎంతో సంతోషంగా ఉంది। ఈ ప్రభుత్వం మరి దళిత ఓట్లు దండుకొని అధికారంలోకి వచ్చిన ఈ ప్రభుత్వం ఒక్కడైనా విదేశాలకు పంపించి చదువుకొని వాడి కాళ్ళ మీద వాళ్ళు నిలబడటానికి ఏమైనా దోహదపడిందంటే లేదు అనేది సమాధానం। అందుకని వెల్ఫేర్ని పూర్తిగా విస్మరించిన ఈ ప్రభుత్వానికి కూడా మనం చెంపదెబ్బ కొట్టినట్లుగా మనం ఉద్యమం చేయాలని చెప్పి కూడా దళిత వర్గానికి చెందిన మేధావులైన మీ అందరిని కూడా విజ్ఞప్తి చేస్తూ ఈ రెండు అంశాలే మనం ఈ రోజున ప్రధానంగా చర్చించుకొని ఒకటి వెల్ఫేర్, రెండవది ఈ దాడులు, ప్రధానంగా దాడులు, రెండవది వెల్ఫేర్, ఈ రెండు అంశాలని మనం ఈ రోజున పరిగణలోకి తీసుకొని ఈ రెండు అంశాల మీద మనం చర్చించుకొని విపులంగా ఎలా ఈ ప్రభుత్వాన్ని ప్రతిఘటించాలా, దళిత వర్గాల మీద దాడులు చేస్తుంటే మనం ఏం చేయాలా, ప్రైవేట్ కంప్లైంట్స్ ఎంతవరకు అయినా ఆ శిరోమండలం కేసులో ప్రైవేట్ కంప్లైంట్ వేద్దామని అంటే చంద్రబాబు గారు టెంటేటివ్ గా ఒప్పుకున్నారు। ఎంత ఖర్చు అయినా అడ్వకేట్ నేను పెడతాను, డబ్బు పార్టీ పెట్టుకుంటుంది, వేసేయండి అని చెబుతున్నారు, దాని మీద కూడా మనం ముందుకెళ్దాం। తర్వాత కిరణ్ కుమార్ ఆ చీరాల్లో ఆ కుర్రను చంపిందానికి వాళ్ళ ఫాదర్ కూడా గట్టిగా ఉన్నాడు, అది కూడా ఒక ప్రైవేట్ కంప్లైంట్ వేసి చేయకపోతే 6 దళిత వర్గానికి చెందిన రైతుల మీద బేడీలు వేసి పెరేడ్ చేసిన దాన్ని కూడా ప్రైవేట్ కంప్లైంట్ వేయాలని అనుకుని 3 కేసులు కూడా దళిత వర్గాల నుంచి ప్రైవేట్ కంప్లైంట్ వేస్తే పోలీసులకు అర్థమైపోతుంది మనం ఎక్కడ తప్పు చేసాం, మనం ఏం చేసాం అన్నది అర్థమవుతుంది కనుక పోలీసుల మీద పోలీసులు మనం దాడి చేసి వాళ్ళ మీద కేసులు ఇస్తే వాళ్ళు ఏదైనా తిరిగి చేస్తారు అనేది కాదు, వాళ్ళకి బుద్ధి చెప్పాలంటే ప్రైవేట్ కంప్లైంట్స్ కూడా వేయాలనేది కూడా అధిష్టానం దృష్టికి తీసుకెళ్తాను, అధిష్టానం కూడా చాలా సానుకూలంగా ఉందని చెప్తున్నా తెలియజేస్తూ ఈ రెండు అంశాలు ఈ రోజున ఎజెండా కార్యక్రమంగా ఒకటి దాడులను ఎలా ఎదుర్కోవాలి, దాడులను ఎలా నిరసించాలి, రెండవది వెల్ఫేర్, వెల్ఫేర్ వచ్చేటట్టుగా ఎలా చేయాలి, లేకపోతే దాడులు పక్కనున్న సీఎం కానీ అటు తమిళనాడులో ఉన్న సీఎం కానీ దళిత వెల్ఫేర్కి ప్రాధాన్యత ఇస్తున్నాడు, అతను దళిత బంధాన్ని పెట్టి బ్రహ్మాండంగా వెళ్తున్నాడు తెలంగాణ సీఎం, ఇక్కడ తమిళనాడు సీఎం అయితే దళితులైన ప్రధాని ఎప్పుడు తమిళనాడులో ఎప్పుడు అనలేదు, ఈ స్టాలిన్ మొన్న ఓపెన్ మీటింగ్లో చెబుతున్నాడు దళితుల అభివృద్ధి నా లక్ష్యం, దళితుల కోసం ఎంతైనా చేస్తానని చెబుతుంటే అతను నోట మీద ఈ ముఖ్యమంత్రి దళిత వర్గాల ఓట్లు దండుకొని అధికారంలోకి వచ్చిన ఈ ముఖ్యమంత్రి ఎప్పుడు కూడా దళిత వర్గాల గురించి మాట్లాడలేదు, ఇటువంటి ముఖ్యమంత్రికి మనం బుద్ధి చెప్పవలసిన ఆవశ్యకత రెండు ఎమ్మెల్యే గారు
గుర్తు చెప్పాల్సిన ఆవశ్యకత మీద కూడా ఈ సభ మీద ఉందని తెలియజేస్తూ ఈ రెండు ఎజెండా పాయింట్స్ మీద మనం చర్చించుకోవాలని చెప్పి కూడా తెలియజేస్తూ మంచి సమావేశాన్ని ఏర్పాటు చేయడానికి అవకాశం ఇచ్చిన అన్న అచ్చెన్నాయుడు గారికి అలాగే హెచ్ఆర్డి